కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్టుని నాశనం చేయడమే కాకుండా మేము దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజల్లో ఒక గోబెల్స్ ప్రచారం తీసుకుపోయే నిరంతర ప్రయత్నం. నేను మళ్ళీ చెప్తున్నాను, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 15వ తారీఖున స్వాతంత్ర దిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ 3 పంపులు కూడా ఆన్ చేయబోతున్నాము. మేము ఈ ప్రాజెక్టుని 15th August 2026 కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాము. ఇది మా ప్లాను. నేను మొదటి నుంచి కూడా ఇదే ఫిగర్స్ ఇదే విషయాలు మాట్లాడుతున్నాను. మేము December 7, 2023 ప్రమాణ స్వీకారం చేసినాం. గత 7 నెలలుగా అందులో 3 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో పోయింది. మాకున్న ఈ తక్కువ సమయంలో ఇరిగేషన్ శాఖని గాడిలో పెట్టడానికి, కొంత సిస్టమ్స్ తీసుకురావడానికి, కొంత ప్రయారిటైజ్ చేసి ప్రాజెక్ట్స్ ని ఒక క్రమబద్ధీకరించి సిస్టమాటిక్ గా ముందు పోవాలని మేము చూస్తుంటే రకరకాల విమర్శలు. మీరు ఓవరాల్ ఇరిగేషన్ సెక్టర్ ను ఒకసారి గమనిస్తే 15 బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకర్ క్రియేట్ చేశారు. 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఇరిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని ఉదాహరణ చూస్తే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 100 కోట్లు ఖర్చు పెట్టి 100 ఎకరాలు కూడా కొత్త ఆయకర్ తీసుకురాలేదు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి 27 వేల కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా కొత్త ఆయకర్ తీసుకురాలేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళ టైంలో టిల్ నవంబర్ 2023 ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనవి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం, అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐ థాట్ ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు నేను విమర్శ సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయాలు నేను కొంత అసలు ఈ ప్రాజెక్టు వెనక్కి పోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కకృతి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి ఖర్చు 2-3 ఇంతలు 4 ఇంతలు పెంచి
పేర్లు మార్చి ముందు పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఇది రాజీవ్ అండ్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు కలిపి అప్రాక్సిమేట్ గా ఆ స్లైడ్ పోండి, నెక్స్ట్ కంపారిజన్ స్లైడ్ పోండి, నెక్స్ట్ రాజీవ్ లిఫ్టిగేషన్ స్కీము ఇందిరా లిఫ్టిగేషన్ స్కీమ్ కలిపి 3,505 కోట్లతో పూర్తయ్యే రెండు స్కీమ్స్, వీళ్ళు పెంచి 18,286 కోట్లు చేశారు. ఎట్లయితే కాళేశ్వరము 38,000 కోట్ల నుంచి రీడిజైన్ చేసి 2 ఇంతలు 3 ఇంతలు చేసినారు, దీన్ని సుమారు 4 ఇంతలు చేశారు. అదేవిధంగా ఇరిగేషన్ పొటెన్షియల్ గత స్కీమ్ లో కూడా అంతే ఉండే, ఈ స్కీమ్ లో కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ అంతే ఉంది. పవర్ రిక్వైర్మెంట్ గత స్కీమ్ లో 349 మెగావాట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది పవర్ రిక్వైర్మెంట్. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కువ అవసరం ఉండేది. ఆనాడు ఇందిరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పోయింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత భూభాగం, తెలంగాణలోని భూభాగం ఆంధ్రాకి కేటాయించి వీళ్ళ నిశ్శబ్దం నిర్లక్ష్యం వల్ల మరి ఆ మండలం ఆ గ్రామం ఆంధ్రాకు పోయింది.